అభ్యర్థి కటబూరి సతీష్ ఆధ్వర్యంలో వార్డు పరిధి శాంతినగర్ రామాలయం దగ్గరలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కాయల వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మన వార్డు నుండి పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి కటబూరి సతీష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావు, వార్డు పరిశీలకులు కేవీ బాబా, సీనియర్ నాయకులు, సీనియర్ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కేవి బాబా గారికి ఇక్కడికి వచ్చేసిన బూత్ కమిటీ కన్వీనర్లకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, పెద్దలకు, జగనన్న సైన్యానికి నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు ఈ సమావేశం మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామన్నది. అతి తొందరలోనే, దాదాపు ఒక 20 రోజుల్లో జీవీఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ జీవీఎంసీ ఎన్నికలు అనేవి మనకు చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఎప్పుడో 2007లో చూసాం మనం ఎన్నికల్ని. 2007 తర్వాత జీఎంసీ ఎన్నికలు జరగలే. దాదాపుగా ఇది 2014లో వాళ్ళ పదమూడులో పదవీకాలం పూర్తయిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు తన పదవీకాలంలో ఏ రోజుని కూడా ఈ ఎలక్షన్ జోలికి రాలే. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ కౌన్సిల్ ఏర్పడితే ఇక్కడ విశాఖపట్నానికి సహజ సిద్ధంగా ఉన్న వనరుల వల్ల కానీ, ఇక్కడ వ్యాపారాల వల్ల కానీ దాదాపుగా బోలెడంత సంపద మనం సృష్టించుకోగలుగుతాం. తద్వారా విశాఖపట్నం అభివృద్ధి చెందితే తను రాజధానిగా ప్రకటించిన అమరావతి ఎక్కడ వెనకబడిపోతుందో, దీన్ని ఆపాలి, దీని అభివృద్ధిని అడ్డుకోవాలి. ఇక్కడ ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెడదామని వచ్చినా, లేదా ఒక ఐటీ కంపెనీ పెడదామని వచ్చినా, విశాఖపట్నంలో ఏముంది, అది వరదల తుఫాన్ల ప్రాంతం, అది సునామీల ప్రాంతం, మీరు అమరావతి రండి, అమరావతిలో పెట్టండి అని చెప్పి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. నార్త్కి జీవీఎంసీ అబ్జర్వర్గా వచ్చినటువంటి శ్రీ కేవీరి కె వెంకట్రావు గారికి, కాయల వెంకట్రావు గారికి సలహాలు సూచనలు తీసుకోవడానికి, మరియు అదేవిధంగా మనల్ని ఎప్పుడు కూడా ముందుంచి జాతి గారికి, ఇక్కడ ఇచ్చే చిన్నకి, గోవింద్కి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత ఓటా కింద ఇక్కడ విడుదల అవ్వాలంటే, ఇక్కడ ఎలక్టెడ్ బాడీ, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఏ బాడీ, గవర్నింగ్ బాడీ అనేది ఉండాలి. అది లేకపోవడం వల్ల 2014 నుంచి 2019 వరకు కూడా కేవలం చంద్రబాబు నాయుడు అమరావతి భ్రమలో పడి విశాఖపట్నం అభివృద్ధి చెందటం మొదలు పెడితే ఎక్కడ అమరావతి కుంటు పడిపోతుందో, అమరావతిలో చంద్రబాబు నాయుడు సొంత వర్గ ఆయన స్వవర్గం, ముఖ్యంగా ఆయన కొడుకు బంధువులు పెట్టుకున్న పెట్టుబడుల విలువ ఎక్కడ పెరగదో, అక్కడ విలువ పెరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశాఖపట్నాన్ని మనం అణిచివేయాలి తప్ప అభివృద్ధి చెందితే అమరావతి అనేది అభివృద్ధి చెందదనే ఉద్దేశంతో 5 సంవత్సరాల కాలం పాటు ఎన్నికలు జరగకుండా ఆపుకున్నది కాకుండా, ఆంధ్రప్రదేశ్ నేటి ముఖ్యమంత్రి వరేలు గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 9 నెలల కాలంలోనే జీవీఎంసీకి ఎన్నికలు జరిపించాలి. ఎన్నికలు జరిపిస్తే మనకు వచ్చే నిధులు, మొన్న 30 మార్చి 31 ఎన్నికలు జరిగి ఉంటే మనకు వచ్చే నిధులు అక్షరాల 3500 కోట్ల రూపాయలు.